బ్రేకింగ్ చూస్తున్నాం. కరోనా వ్యాక్సిన్ అధ్యయన ఫలితాలు ప్రకటించింది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ. ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను వెల్లడించింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సురక్షితమని ప్రకటించింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వైరస్ ను బాగా తట్టుకోగలదని చెప్పింది. ఈ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుందని వెల్లడించింది. ఏప్రిల్ 23 నుంచి మే 21 వరకు మొదటి విడత క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో యాంటీబాడీస్ వైట్ సెల్స్ పెరిగినట్లు తేలింది. ప్రస్తుతం 3వ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. 2వ విడతకు సంబంధించిన ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. మెడికల్ జర్నల్ ది ల్యాన్సెట్ లో వ్యాక్సిన్ ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన డేటా అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ జస్ట్ సేయింగ్ అంటూ ల్యాన్సెట్ జర్నల్ ఎడిటర్ రిచర్డ్ కార్టన్ నిన్న ట్వీట్ పెట్టారు. దీంతో అందరిలో అటెన్షన్ మొదలైంది. ట్రయల్స్ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. అందరూ ఆశించినట్లే ఫస్ట్ ఫేజ్ ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సురక్షితమని ఆక్స్ఫోర్డ్ ప్రకటించింది. హ్యూమన్ ట్రయల్స్ తర్వాత ఈ టీకా కరోనా వైరస్ కు వ్యతిరేకంగా డబుల్ ప్రొటెక్షన్ ఇవ్వగలదని ఆక్స్ఫోర్డ్ రీసెర్చ్ బృందం తెలిపినట్లు యుకే మీడియాలో కథనాలొచ్చాయి. ఈ వ్యాక్సిన్ తయారీలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషించింది. 3వ దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటోన్న ఆస్ట్రాజెనికా ఆక్స్ఫోర్డ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగమైంది. వచ్చే నెలలో భారత్లో మనుషులపై ప్రయోగాలు ప్రారంభిస్తామని తెలిపింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ వ్యాక్సిన్ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 వ్యాక్సిన్లు అభివృద్ధిలో ఉండగా వీటిలో 2 డజన్లకు పైగా టీకాలు మనుషులపై క్లినికల్ ట్రయల్స్ లో పలు దశల్లో ఉన్నాయి.